ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. చాలామంది సిస్టర్స్ అయితే నాకు షార్ట్స్లో కామెంట్ చేస్తున్నారు, అక్క ఇన్ని పూజలు చేస్తున్నారు కదా, ఒక్కటి మేము డౌట్ అడుగుతాము, నెలసరి సమయంలో మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు, మీకు తెలిసింది మీ షేర్ చేయక్క అని అంటున్నారు. నేను షార్ట్స్ అయితే పెడుతున్నాను ఎక్కువగా, షార్ట్స్లో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కదా అని పెద్ద వీడియో అయితే చేస్తున్నానండి. నేను ప్రతి మంత్ మన ఇంట్లో దైవశక్తి పోకుండా ఉండాలంటే ఎటువంటి నియమాలు మనం పాటించాలి నెలసరి సమయంలో అనేది మా పెద్దవాళ్ళు మాకు నేర్పించే పద్ధతి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మెచ్యూర్ అయిన నుంచి నేను ఇలానే ఫాలో అవుతున్నాను. మన ఇంట్లో ఇలా ఫాలో అయితే దైవశక్తి అనేది ఎప్పటికీ మన ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సగం సగం వీడియోస్ అయితే చూడొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? దయచేసి చెప్తున్నాను, నాకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇస్తే ఇంకొక కొంతమందికి ఇది షేర్ అవుతుంది అనమాట. యూట్యూబ్ అనేది సజెషన్ ఇస్తుంది, తెలియని వాళ్ళు కొంతమంది నేర్చుకుంటారు కానీ ఉద్దేశంతో లైక్ ఇవ్వమన్నాను ఫ్రెండ్స్. ఓకే సరే, వీడియోకి వెళ్దాం. అయితే ప్రతి స్త్రీకి అయితే ఇది ఒక వరం లాంటిదనే చెప్పుకోవచ్చు అండి. మనకి ఈ ప్రీడ్స్ లేకపోతే సృష్టి లేదండి, అందరికీ తెలిసిందే. అయితే మనము ప్రతి మంత్ వస్తుందని చికాకు పడిపోతూ ఉంటాము, అలాగే ఇప్పుడు మీరు చికాకు పడొద్దు. అలాగే కొన్ని పెళ్ళిళ్ళు కానీ పూజలు కానీ వ్రతాలు ఉండేటప్పుడు మనము ట్యాబ్లెట్స్ వేయడం ఇలా చేస్తూ ఉంటాము, అలాంటివి ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాము. ఏం చేస్తాం, ఆ సైకిల్ అనేది మీరు ఆపొద్దు అనమాట. మన ఋతు ఉంటుంది కదండి, అదే మన పీరియడ్స్ ఉంటుంది కదా, ఆ సైకిలింగ్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవద్దు. అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఏం కానీ మనం ట్యాబ్లెట్స్ వేసి ఇలా ఆపుకున్నామనుకోండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అది మాత్రం చెయ్యొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సరే, అయితే నేను ఏ రోజు అయితే అవుతానో ఆ రోజు నుంచి తలస్నానం అయితే చేస్తూ ఉంటానండి. 5 డేస్కు రెగ్యులర్గా తలస్నానం అయితే కంపల్సరిగా చేస్తానండి. అయితే మనకు కొన్ని సెంటెన్స్ అయితే తెలుస్తూ ఉంటాయి కదండి, మనకి పొత్తు కడుపు నొక్కడం, నడుము ఎక్కువగా పీకడం, ఆ తర్వాత కాళ్ళు చేతులు పీకడం, ఇవన్నీ మనకి తెలుస్తూనే ఉంటాయి. అప్పుడు నేనేం చేస్తానంటే నా పద్ధతి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎలా అంటే నేను మా అమ్మాలు నాకు ఎలా నేర్పించారో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందే నేను కొన్ని బియ్యం అయితే తీసి పెట్టేస్తానండి. 5 రోజులకు సరిపడిన బియ్యం తీసేస్తాను. బియ్యం డబ్బాకి ముట్టనండి, బీరువాకి ముట్టనండి. అలాగే షాపాలు, ఆ తర్వాత దివాన కట్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవి ఏమీ ముట్టుకోకూడదండి 5 డేస్. ఇంట్లో మగపిల్లలు మన భర్తలు ఉండేటప్పుడు మనం అందించమంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు ఏదో ఒక వస్తువు అనేది మనకు అందిస్తూ ఉంటుంది. అయితే కిచెన్లో కూడా కొన్ని ముందే నేను తీసి పెట్టేస్తానండి. పసుపు కారం ఇవన్నీ కొన్ని నేను పక్కన పెట్టేస్తాను, లేదంటే ఇంట్లో మగవాళ్ళు ఉంటే కూరలో కొంచెం వేసేయమని చెప్తూ ఉంటానండి. అదైతే చేస్తూ ఉంటాను, ఇది ఒకటి పాటిస్తానండి. ఆ తర్వాత ఇల్లు మనం 5 డేస్ స్నానం చేసేటప్పుడు కంపల్సరిగా మనము కాశీ గంగ కానీ, ఆ తర్వాత పసుపు నీళ్ళు కానీ, గోవు పంచకం కానీ, ఇవి మాత్రం కంపల్సరిగా 5 రోజులు మనము తలారా స్నానం చేసుకుంటాం కదండి, చక్కగా వేసుకోండి. మనం బకెట్లో నీళ్ళు పడతాం కదా బాత్రూంలో, ఆ బాత్రూంలో వెళ్ళి చక్కగా మనము తలారా స్నానం చేసుకోవాలి. మీరు అంటే ఆవు పంచకం చేస్తే సర్వరోగ నివారణ అండి, అదంతా మనకి ఎటువంటి నెగిటివ్ ఉండదే పోతుందనమాట. ఇది ఒకటి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను తలకు స్నానం అవన్నీ సలారా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాత్రం పసుపు అయితే రాసుకోండి ఫ్రెండ్స్. మా అమ్మ అయితే పసుపు అయితే ఖచ్చితంగా 5 రోజు ఇస్తుంది. అంటే మనం ఏ రోజు అయితే అవుతామో ఆ రోజు కూడా వాటర్లో కొంచెం పసుపు వేసి, పల్లెటూరు కదా కొంచెం మనకి ఆవు పేడ కూడా ఇచ్చి ఉండేదండి. అప్పుడు మా అమ్మ ఇచ్చేది ఆవు పేడ కొంచెం పసుపు గంగలో కలిపి మనకి మగ్గుతో మనం ముందు స్నానం చేసుకుంటే దోషం అనేది పోతుందని ఇచ్చేదండి మా అమ్మ. ఆ తర్వాత ఇక్కడ పసుపు వాటర్ తాగుతున్నాను కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం పసుపు వాటర్ అయితే తాగాలి. అంటే నేను చెప్పాను కదా, చక్కగా మనం పసుపు రాసుకోవాలండి. చక్కగా మళ్ళీ మంచిగా బట్టలు కట్టుకొని 5వ రోజు చెప్తున్నాను, మళ్ళీ ఇంట్లోకి వచ్చి అంటే బాత్రూమ్ నుంచి ఇంట్లోకి వచ్చి పసుపు వాటర్ అయితే తాగాలి. పడగడుపున పసుపు వాటర్ తాగడం వల్ల అంటే కడుపులో ఉండే దోషం అనేది పోతుందండి. చిన్నప్పుడు అయితే చాలా అల్లరి పెట్టేదాన్ని అండి, మా అమ్మ పసుపు ముద్ద ఇచ్చేది, లేదంటే పసుపు వాటర్ ఇచ్చేదండి, ఆ తర్వాత ఇంగువ కూడా ఇచ్చేదండి. అంటే అప్పుడు ఇంగువ అయితే కొంచెం ఇచ్చేదనమాట బెల్లంలో కలిపి, అంటే లోపల ఏదైనా బ్లీడింగ్ అంటే చెడు రక్తం ఉంటే బయటకు వచ్చేస్తుందని అప్పుడు ఇచ్చేదనమాట అమ్మ. ఇప్పుడు అవసరం లేదు, మనకి పిల్లలు అందరూ పుట్టేసిన తర్వాత ఆ ఇంగువ ఏమీ మీరు తినొద్దు ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఓకేనా? మామూలుగా పసుపు వాటర్ అయితే మనం తాగేసుకుంటే లోపల ఎటువంటి దోషం ఉండే పోతుంది. అలాగే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి లోపల ఎటువంటి మనకి క్రిమి కీటకాలు ఉన్నా సరే చచ్చిపోతాయి అనమాట, ఓకేనా? ఇది ఒకటి మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ తర్వాత మనమంతా ఇల్లు
అంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మాత్రం మనం శుద్ధి అయిన తర్వాత ఇల్లు, ఆ తర్వాత బెడ్షీట్లు, ఆ తర్వాత మ్యాటీస్, ఇవన్నీ తెలిసినవే కదా, అందుకోసమే నేను చెప్పలేదు. ఇవన్నీ మనం 5 డేస్కి శుద్ధి చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత శుద్ధి చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఆకలిస్తుందని కొంచెం నేను ఇది తీసుకున్నానండి, ఏంటది లిక్విడ్ తీసుకున్నానండి, అంటే స్మూతీ లాంటిది తీసుకున్నాను. ఇంకొకసారి ఏ స్మూతీ ఏంటి అనేది ఇంకొకసారి నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఎనర్జీగా ఉండాలి కదా. పసుపు వాటర్ తాగేసిన తర్వాత, నేను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం నాకు హెల్దీ కోసం నేను అవి తాగాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకి ధూపం. ధూపం ఇస్తే మాత్రం 5 రోజులు, 5వ రోజు సూపర్ అండి. అసలు ఇంట్లో ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే, ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే పారిపోతుందండి. ప్రతి శుక్రవారం కానీ మంత్స్ మనము నెలసరి అయ్యేటప్పుడు ఈ ధూపం ఇస్తే చాలా మంచిది. ధూపంలో కొంచెం మనం ఏపాకులు ఉన్నా సరే వెయ్యండి ఫ్రెండ్స్. మీకు చూపించలేదు ఏపాకులు, ఏపాకులు వేసినా చాలా మంచిదండి. ఇల్లంతా ఇవ్వండి, బాత్రూమ్ ఇంక్లూడెడ్ బాత్రూమ్తో సహా ఇవ్వండి ఫ్రెండ్స్, నెగిటివ్ పారిపోతుంది. ధూపం అయితే అప్పుడప్పుడు మనం ఇంట్లో వేస్తూ ఉండాలి. ప్రతి బెడ్రూమ్కి, బాత్రూమ్కి, ఇంట్లో మొక్కలకి అవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. అయితే 5 రోజులకు సరిపోయిన 5 నైటీలు కానీ, 5 డ్రెస్సులు కానీ తీసి పెట్టుకోవాలి. మనం బీరువాకి ఏమీ ముట్టం కదా. ఏదైనా అవసరమైతే ఇంట్లో వాళ్ళతోనే బీరువా అనేది ఓపెన్ చేయండి. మీకు ఏదైనా అవసరమైతే ఇమ్మని చెప్పండి, కానీ బీరువా అయితే మీరు ముట్టొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత మనం కూడా ధూపం అయితే చక్కగా పేల్చాలి. మనం కూడా జుత్తుకి, అయితే మనము హెయిర్కి, ఆ తర్వాత మనకు కూడా కొంచెం మనము జుత్తుకి వేసుకుంటే మనలో ఉండే నెగిటివ్ అనేది, దిష్టి అనేది పోతుంది. ధూపం అంతా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మా అమ్మ అయితే నాకు చెప్పేది, నేను అలాగే ఫాలో అవుతున్నాను. ఆ తర్వాత ఇంటిని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవాలన్నమాట. మనం శుద్ధి అయిపోయాము, బెడ్షీట్లు ఉతికేసాము, ఇల్లంతా మాపు పెట్టేసాము, అంతా అయిపోయిన తర్వాత బెడ్షీట్ అయితే సారీ అండి, మనము ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆవు పంచకం తెచ్చుకోండి. పూజ స్టోర్ రూమ్లో దొరుకుతుంది ఆవు పంచకము. గంగా జలం ఉంటుంది కదండి, గంగా జలం, ఆ తర్వాత కొంచెం వాటర్, కొంచెం పసుపు. ఇవేవి మా దగ్గర లేవు అంటే కొంచెం పసుపు వాటర్ అయితే నీటిలో కలుపుకొని చక్కగా పువ్వుతో కానీ ఒక ఆకుతో కానీ మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ చేయండి, ఓకేనా. స్ప్రెడ్ చేసిన తర్వాత మనము అంటే మనకి అంటే మన ఇంట్లో ఉండే నెగిటివ్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత 5వ రోజు మీకు మంగళవారం పడినా, శుక్రవారం పడినా సరే పూజా మందిరం అయితే క్లీన్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే బుధవారం క్లీన్ చేసుకుంటానండి పూజా మందిరము, తర్వాత శనివారము, ఆ తర్వాత ఆదివారం చేసుకుంటానండి. అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, ఇలా మంగళవారం, ఇలా మనకి తిథులు వస్తాయి కదా మనం అయ్యేటప్పుడు, ఆ తిథుల్లో మీరు పూజా మందిరం క్లీన్ చేయొద్దు, ఇల్లు మాత్రం క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇల్లు కూడా, మొన్ననే మేము కొత్త ఇంటికి వచ్చాం కదా, అంటే మొన్న 1 మంత్ అయ్యింది కదా, నేను ఇల్లంతా అసలు ఏమి కొంచెం కొంచెం పైన బూజు ఉంటుంది కదా అది దులిపేసానండి. ఇగోండి ఈ విధంగా అయితే ప్రతి గది గదికి నేనైతే ఈ వాటర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి. చక్కగా ఇలా చేసుకుంటే మనకి నెగిటివ్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, మరి ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. పూర్వం ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళము, ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేసేవాళ్ళు, ఒక గదిలో పెట్టి మనకి 5 రోజులు అలాగే ఉంచేవాళ్ళు, తక్కిన పనులన్నీ చేసుకొని ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు. ఆ తర్వాత మనం పడుకునే బెడ్షీట్లు ఇవన్నీ చక్కగా ఉతుక్కోవాలండి. మనం పడుకుంటాం కదండి 3 రోజులు, అవన్నీ మనము ఉతుక్కోవాలన్నమాట. దాంతోపాటు ఇంట్లో ఉండే బెడ్షీట్లు, మ్యాటీలు అవన్నీ ఉతికిసుకోవాలి. నేను కొన్ని మా ఇంటి ముందు ఆరేసాను, ఆ తర్వాత కొన్ని పైన ఆరేసానండి, ఎండ బాగా వస్తే బాగా ఆరుతాయని. ఆ తర్వాత ఇగోండి, అప్పుడు పాత ఇంట్లో ఉండేటప్పుడు మొక్కలు ఉండేవి కదండి, అవి పైన పెట్టేశానండి, అవి ఒకసారి చూస్తున్నాను. ఆ తర్వాత ఇగోండి తులసిపత్రి కోసం ఈ కుండీలో వెంకటేశ్వర స్వామికి తులసిపత్రి కావాలంటే ఆ కుండీలో వేసుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని మొక్కలు టెరెస్పై ఉంచేసానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, నేను ఎటువంటి తప్పులు చేసినా సరే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సర్వేజన సుఖనోభవంతు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.